ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే పొలానికి వచ్చినాం. సో వీళ్ళకి సెలవులు వచ్చినాయి కాబట్టి ఇంక అందరూ షేరుకి వచ్చినారు. అరే అందరూ హాయ్ చెప్పారా ఇట్లా తిరిగి? హాయ్ చెప్పు వరుణ్. హాయ్ అను. నానా తంతారు నా వాళ్ళు. వాళ్ళకి ఇలా వీళ్ళకి ఎవరికి పారి. సో మొత్తానికి అయితే మడ వేసినాం, ఇంటికి వద్దాం ఫ్రెండ్స్, ఆకలితుంది. వీళ్ళందరూ కూడా నేను తట్టలేకుండా. ఓ సో నేను రోజు బోధినకుండా కూడా నీళ్ళు కడుతున్నాయి. నాకు ఇంత అలసట రాలే కానీ ఈరోజు బోధిన తిని వచ్చిన కూడా నాకు అలసట వచ్చింది నీళ్ళని చూసుకోలేక. పార్రా స్వామి పార్రా నడసర్రా నాయన చిన్నగా. సో ఫైనల్గా అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి సుబ్బు పాప ఎలా ఉన్నారు సుబ్బి? పరి ఓ కాకు 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 కాదుపా వదేపా. హాయ్ చెప్పుదాము ఇక్కడ తిరిగి. ఇదే పరా నువ్వు హాయ్ చెప్పరా వరుణ్. హాయ్ అను అట్టనా. ఓకే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, బాయ్. ఇంటికి వెళ్ళి సుబ్బు వీడియో ఏం చేసిన వీడియో ఇచ్చాం. బాయ్ బాయ్ అమ్మ. ఎందుకుందిరా సుబ్బు? సో మొత్తానికి అయితే రింగులు అయితే దించుతున్నారు. ఇక్కడ బాత్రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సగం గాడు కూడా కొట్టేస్తున్నాడు పెద్ద ఆయన. బయట ప్లాస్టిక్ మొదలెట్టినాడని చెప్పు. మంచి ఆత నాటకు లేకుండా నన్ను గుర్తీ మత్సంగా ఉన్నాడు. దీనికి తోడు నువ్వు నా తోడు నువ్వు ఒక్కటి రాన్న బాత్రూంలో గుంతలు దింపుకున్నా అన్నాడు. సో మా వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా నేను ప్లాస్టింగ్ కొట్టుకున్నాను. మీరు నాటు మీరు దించుకొని ఇవ్వాలన్నా పలకరాళ్ళు అన్ని పని చెప్పింది నీకు ఇది అందేట అంది రాలని అన్ని పెట్టుకుడి కాదు. మళ్ళీ మళ్ళీ అమ్మిస్తావా బా? ఈ మనిషి ఆడికి పంచెత్తి కడుతున్నాడు. ఏమో నీకు అన్ని కనపడుతున్నాయా? కాదు ఇప్పుడు రింగ్ వేసుకొచ్చా పోయి. అరే మా ఇంటికి ఒక రింగ్ ఏమే మా భావన తక్కువ అని నచ్చినావు నువ్వు అమ్ముతున్నా బాబు ముచ్చిటాడు పోయినా నువ్వు చెప్పు. మా రెండో బావ మా పెద్ద బావ ఆయన మా ఆయన గిన్నె నిండా వచ్చినా నువ్వు పైకి. ఇదే కష్టం, అది ఈజీ. ఇది కష్టం అవును, అది ఈజీ. ఊరికి అడిగారు చెప్తారా కోయల మీద దించి నింటే అని కోయల మీద దించి తెచ్చుకున్నాడు కాలు కట్టి పక్క చేయలే ఇలా కాల కట్టకుండా ఉన్న మధ్యలో మధ్యలో రాళ్ళు పెట్టరు రింగుకి. మా కళ్ళు అట్నే పెడతారే అర్థం కాదు నీకు. వీళ్ళకి తెచ్చు తెచ్చినావనుకో అప్పుడు దీనికి దీనికి మధ్య సందర్భలే నీళ్లు రావడం వల్ల నీళ్లు తగిలి తగిలి మెట్ల బోడిపోతారు.
అనమాట ఎప్పుడు మాది నేనేది కుందా మురిసి మట్టు గట్ల బా ఏం పాట వరుణ్ 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 ఇంత కోతి పిల్ల అంటున్నావా పొట్టి పిల్ల అంటున్నావా? అరే పొట్టి పిల్లనా కోతి పిల్లనా? పొట్టి పిల్లనా. మాషో ఎట్టున్నావు? బాగున్నావా? ఏం చేస్తున్నావు సుబ్బు? హలో మేడం, మీ బాడీ బట్టలు ఉతికిచ్చినావా? ఇంతవరకు వచ్చింది ఏంటి పని? సో మొత్తానికి అయితే ఇక్కడ చూశారు కదా, ఏం కనిపిస్తుందో లేండి. మొత్తానికి అయితే మొత్తం ఉదయం చూపిస్తాం కానీ బాత్రూమ్ అయితే మొత్తం అయిపోయింది ప్లాస్టింగ్. ఇంకా బాత్రూమ్ పైన రేకులు వేసి కింద మాత్రం మనం రెడ్ ఆక్సైడ్ అయితే రెడ్ ఆక్సైడ్, లేకుంటే టైల్స్ అయితే టైల్స్ అన్నమాట. ప్రస్తుతానికి అట్టే ఇచ్చిపెడతాం ఊరికే సిమెంట్, రెడ్ ఆక్సైడ్ ఊరికే సిమెంట్తో అలకి ఇచ్చేసేద్దాం, అదే ప్లాస్టింగ్ చేపిద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయా కింద కూడా ప్లాస్టింగ్ చేస్తారా? సో ఇక్కడ చూశారు కదా ఎలా ఉంది చూడండి, కట్టేశారనమాట. ఇంకా రేపు ఇటు సైడ్ అటు సైడ్ కొట్టేస్తారనుకుంటా. మొత్తానికి బయట కూడా మన ఇంట్లో ప్లాస్టింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతేనా సుబ్బు, ఏమైనా చెప్పదలుచుకునేవా? నీ బిడ్డ మళ్ళీ బాత్రూమ్ కూర్చుంటుంది, మళ్ళీ బాత్రూమ్ కూర్చుంటుంది. అంటే రోజు కన్నా బెటర్ కదా పాస్ పిల్ల మీద ఊరికి నిందేచ్చు. సో ఈరోజు మొత్తానికి వచ్చేసి అయితే 4 times వచ్చింది అనమాట మార్నింగ్ నుండి. కొంచెం బెటర్ అయింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పాపకు కుసుపెట్టి పాప నెట్టుందా? అసలు పెడుతుడు పైకి ఎత్తు, కింద చూపెట్టలే కాళ్ళ కింద. ఏదేంటంటే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళలో ఎవరికొకరు బాగా లేకుండా మనకైతే మనసు అంత ఏం తోచదు. అటు నుంచి జడ వేసుకోవాలి నువ్వు, జుట్టు జుట్టు అంటే నిన్నటి నుండి జడ వేసుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు పిల్లలు చూసుకుంది? పెరుగున్న పెట్టుంటే ఇప్పుడు కొంచెం పెరుగు దొరకవే, మంచి పెరుగు, పుల్ల పెరుగు అయితే తినకుంది మళ్ళీ ఇమే టేస్ట్లు కావాలంట, మీకు లేచి దీన్ని పియాలంట. అందుకే పాలు కాంచి తోడొచ్చా? ఏం చేస్తుంది ఇప్పుడు? నేను పాలు తెచ్చుకొచ్చుకున్నా ఆ సుమ్మ కోసమే, బాగా మరగంచి అవి బాగా మరగంచి ఇంత మిగడ ఒక్క అడుగు మీద మిగడ రావాలి చూడు, అంతమేని ఒక ఇంచు మీద మిగడ రావాలా. బాగా టేస్ట్ బాగుంటే బాగా తింటుంది కడుపు నిండా. పుల్లగుంటే అసలు ఒక్క ముద్ద కూడా ఒకటి ఫస్ట్ ఒక ముద్ద టేస్ట్ చేస్తుంది, ఇంకా రెండో ముద్ద అసలు తగలట్లేదు. సో మీకు ఇంకా బాత్రూమ్కు ఇదింపేసినాం, కుక్లింగ్ కూడా పిలిచినాను మట్టి పోయిపోయినకి. ఇంకేముండే బా పనులు, ఇంకా రేపు ప్లాస్టింగ్ అయిపోతుందిలేండి, ఇంకేం పనులు లేదా? డమ్ములకు నీళ్ళు పట్టాలా? ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఇంకా ఈ ఫోన్ ఈ వీడియో పెట్టేసిన తర్వాత ఏంటంటే నేను వీటిని నీటి దొరపాలా, ఆ పక్క నీటి దొరపాలా, ఆ పక్క నీటి దొరపాలా. సో ఇంకా రాత్రి నాకు 10 వరకు పని చెప్పినట్టుంది సుబ్బు. సో అది కూడా ప్లాస్టింగ్ అడగడానికి మిచ్చం తెచ్చుకోమన్నారు, ఈ బండలన్నీ తీసేయమన్నారు. సో ఏంటంటే బండ పరుపు కూడా వేయించుకోవాలనుకుంటున్నాం వాళ్ళు రేపు 3 డేస్లో ఇదంతా ఏం చేస్తామన్నారు. పండగ కల్లా సంక్రాంతి పండగ కల్లా ఏం చేస్తామన్నారు. మేము ఏంటంటే లాస్ట్ బండలు కూడా ఇంకా కొంచెం కొంచెం మట్టి లేకుండా బండలు వేయించుకోవాలనుకుంటున్నాను. దింపించలేవరండి సదరా ఇక్కడ నుండి అక్కడంతా వేసుకొచ్చి ఇక్కడ కొత్త బండలు వేసుకుంటే బాగుంటుంది. ఇంటి ఎదురుగా ఇంతే కదా మరి అయితే కడిగే కొద్ది బాగా నల్లగా నున్నకొచ్చాయి. ఓకే బాయ్.